దొంగతనం కేసులో నిందితుని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు, చోరీ కేసులో నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు డీఎస్పీ శివభాస్కర్ రెడ్డి వివరాల మేరకు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంపల్లి గ్రామంలో అదే గ్రామానికి చెందిన ముద్దాయి నాగదాసరి శివశంకర్ వెంకటరెడ్డి ఇంట్లో దొంగతనానికి పాల్పడి వారిపై దాడి చేసి 190,000 విలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఒంటిమిట్ట సీఏ రాజా ప్రభాకర్, ఎస్ఐ సంజీవరాయుడు సిబ్బందితో దర్యాప్తు చేసి 10వ తేదీ ఒంటిమిట్ట నూతన కళ్యాణ వేదిక వద్ద ముద్దాయి నాగదాసరి శివశంకర్ను గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. నమస్కారం అండి, పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాజంపేట సబ్ డివిజన్కు సంబంధించి ఒంటిమిట్ట సర్కిల్ ఒంటిమిట్ట మండలము నరవకాటిపల్లి అనే విలేజ్లో పోయిన నెల 26/2/2022 తారీఖున తెల్లవారుజామున 2:30 ఆ ప్రాంతంలో ఒక రిటైర్డ్ టీచరు, తర్వాత అతని యొక్క భార్య, రిటైర్డ్ టీచర్ పేరు వెంకటరెడ్డి 70 సంవత్సరాలు ఉంటాయి, తర్వాత జయలక్ష్మి అనే 68 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ అయింది కాబట్టి అక్కడ ఆ ఊరిలో సంవత్సరాలు ముందు వాళ్ళు వృద్ధాప్య దశలో వాళ్ళు ఉంటారు. అయితే ఆ దినం 2:30 తెల్లవారుజామున ఆ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకిపోతాడు. ఇంట్లోకిపోవడం అంటే ఇతనికి కొద్దిగా డయాబెటిక్ కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పాస్పోర్ట్స్ కడడానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతను లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఈయన మళ్ళీ డోర్ వేసుకున్న తర్వాత ఈ లోపల ఈ గోల్డ్ జ్యువెల్స్ తర్వాత ఇవన్నీ దొంగతనం చేయాలనే కాన్సెప్ట్ పోతాడు. అంటే నిద్రపోయే వాళ్ళని లేస్తుంటారు, కొట్టినా కానీ చంపినా కానీ సరే తీసుకుపోవాలనే కాన్సెప్ట్ లోపలికి పోతాడు. లోపలికి పోయిన తర్వాత ఆ బీరో అవి అక్కడికి అన్నీ కొద్దిగా కావడంతో ఆమె లేస్తుంది. ఆమె లేస్తానే ఆమెను ఒక ముద్దుతో, పెద్ద ముద్దుతో కొడతాడు అన్నమాట. కొడితే ఆమె అన్కాన్షియస్గా పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ భర్త కూడా అడ్డం రావడానికి ప్రయత్నం చేసి గట్టిగా కేకలేస్తే అతను కూడా నెత్తి మీద కొడితే అతనికి ఒక నెత్తి మీద బాగా బలమైన సివియర్ ఇంజరీ జరుగుతుంది. ఈ లోపల అతను మళ్ళీ ఆమెను గొంతు మీద పెట్టి ముద్దు పెట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. చేసిన తర్వాత ఆ టీచర్ గట్టిగా అరవడంతో కొద్దిగా అందరూ వస్తారని చెప్పి అతనికి పారిపోతాడు. ఆ మెల్లో ఉన్నటువంటి చైన్ అది తీసుకొని అతను పారిపోతాడు. పారిపోయిన తర్వాత అతను బేసికల్గా మా ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే అతను నరవకాటిపల్లి విలేజ్ అతనే. అతని పేరు శివశంకర్ అనమాట, నాగదాసరి శివశంకర్. 25 ఇయర్స్ ఆర్ 26 ఇయర్స్ ఉంటుంది అతను. ఇటువంటి మా ఈ పోలీస్ స్టేషన్లో అతను ఇంతకుముందు కూడా ప్రీవియస్గా ముద్దాయి, ఒక 380 కేసులో ముద్దాయి. అది ఆ 380 కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అయితే అతని యాటిట్యూడ్లో ఏం మార్పు రాల, ఇదే అలవాటు ప్రకారము ఈ బెంగళూరులో ఏ ఒక స్కూల్ దగ్గర ఒక ఎస్బీఐ పార్కింగ్ ప్లేస్ దగ్గర అతను సెక్యూరిటీగా ఉంటూ ఇక్కడికి వచ్చి చేసి అక్కడికి పోతే కనుక్కోలేరనే ఉద్దేశంతో అతను రావడము, తర్వాత వాళ్ళని కొట్టడము, కొట్టిన తర్వాత చైన్ పెరుకుపోవడం, తర్వాత అది వేరే దగ్గర అమ్మినాడు అనమాట. అమ్మితే మా వాళ్ళు ఇమీడియట్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ గారు,